ఎక్కడైతే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో అప్పుడే అక్కడే ఏదో ఒక రూపంలో యుద్ధం అనేది జన్మిస్తుంది, ఏదో ఒక రూపంలో మహాభారతం మొదలవుతుంది. ఇదేనా మన భారతదేశం? ఇలాంటి భారతదేశం కోసమేనా మనం పోరాడింది? మహిళలు బయటికి వెళ్ళడానికి స్వాతంత్రం లేదు కానీ ఇడా మనం పోరాడి గెలుచుకున్న భారతదేశం. ఎప్పుడైతే మహిళలు ఒంటరిగా స్వాతంత్రంగా బయటికి వెళ్ళగలుగుతారో అప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. అలా ఒంటరిగా బయటికి స్వాతంత్రంగా వెళ్ళాలంటే వాళ్ళకు సేఫ్టీ చాలా అవసరం. అలా ఒక మహిళ సేఫ్టీగా బయటికి వెళ్ళాలంటే ఆ మహిళకు ఎమర్జెన్సీ నెంబర్లు తెలియాల్సిందే. ఆ ఎమర్జెన్సీ నెంబర్ తెలిస్తే మహిళలు ఎక్కడికంటే ఎక్కడికి ధైర్యంగా వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. మహిళలకు ఉపయోగపడే ఎమర్జెన్సీ నెంబర్లను ఈ వీడియోలో చూద్దాం. ఒన్ జీరో నైన్ వన్, ఇది కేవలం మహిళల సేఫ్టీ కోసం ప్రభుత్వం నియమించింది. ఇంకో ముఖ్యమైన ఎమర్జెన్సీ నెంబర్ 112, ఇది ఆల్ ఇన్ వన్ ఎమర్జెన్సీ నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఫైర్ స్టేషన్కు, పోలీసులకు, అంబులెన్స్కు, హ్యూమన్ హెల్ప్ లైన్కు కూడా ఇంకా ఏవైనా ఎమర్జెన్సీ వాళ్ళకు ఫోన్ వెళ్తుంది. 112 అని ఎమర్జెన్సీ నెంబర్ కొట్టకుండానే 3 టైమ్స్ పవర్ బటన్ను వెంట వెంటనే ప్రెస్ చేయడం వల్ల కూడా 112కు కాల్ వెళ్తుంది. అలాగే ఇప్పుడు 112 యాప్ కూడా అందుబాటులో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనందరికీ తెలిసిన మహిళల కోసం ఏర్పడిన షీ టీమ్ను ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా చూద్దాం. 7 రకాలుగా మనం షీ టీమ్ను అప్రోచ్ అవ్వచ్చు. 1, డయల్ 100, ఇంకొకటి HYD షీ టీమ్ @gmail.com అనే జీమెయిల్కు మీరు మెయిల్ చేయొచ్చు. అలాగే ఫేస్బుక్లో షీ టీమ్ హైదరాబాద్ అనే ఫేస్బుక్ అకౌంట్లో కూడా షీ టీమ్ను అప్రోచ్ అవ్వచ్చు. అలాగే వాట్సాప్ నెంబర్ 9490616555. అలాగే ప్లేస్టోర్లో HackEye తెలంగాణ పోలీస్ అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా షీ టీమ్ను అప్రోచ్ అవ్వచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియోను అందరికీ చేరేలా చూడండి, మీ వాట్సాప్ కాంటాక్ట్స్లో అందరికీ షేర్ చేయండి, అలాగే మీ ఫేస్బుక్ అకౌంట్లో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.